వెల్కమ్ బ్యాక్ టీడీపీ ఆఫీస్ లో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నారు లైక్ చూద్దాం మంత్రి గారికి అవగాహన కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఆయన 85 లో అన్ని అనుమతులు వచ్చాయి అన్నాడు ఆయన కాదండి 96 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దానికి సంబంధించిన పర్యావరణ గాని సాంకేతిక అనుమతి గాని 96 లో వచ్చింది 96 లో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 98 లో సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని చెప్పి పార్ట్ ఆఫ్ భూమాది దానికి జీవో నంబర్ 916 డేటెడ్ 27/7/98 ఆ జీవో ఇచ్చి 141 కోట్లకు అనుమతిచ్చి పనులు ప్రారంభించాం శంకుస్థాపన ఆయనే చేశాడు పనులు ఆయనే ప్రారంభించాడు 141 కోట్లతో తర్వాత నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి జీవో నంబర్ 536 ఇది 23/12/1997న దీనికి జీవో ఇవ్వడం జరిగింది శంకుస్థాపన చేయడం పనులు ప్రారంభమైనాయి అట్లే కోయిల్ సాగర్ జీవోఎంఎస్ నంబర్ 1860 2000 సంవత్సరంలో 4/12/2000 సంవత్సరంలో దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను చెప్పిన ఈ డేట్స్ అన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన జీవోలు ఆయన అట్లే లోకల్గా ఉండే చంద్రగడ లిఫ్ట్ కానీ లేకుంటే శంకర సముద్రం లిఫ్ట్లు అవన్నీ ఆ టైంలో వచ్చినాయి ఇక్కడ ప్రధానంగా మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తోనే హరీష్ రావు గారికి లెటర్ రాశా నీటిపారుదల శాఖ మంత్రి కనుక ఆయన అర్థం చేసుకొని దానికి సంబంధించి బహుశా ఆయన ఏం మాట్లాడతలేడంటే ఆయన అర్థం చేసుకోండి అనుకుంటున్నాను బట్ ఈయనకు సడన్గా ప్రొవొకేషన్ వచ్చింది ఈ ప్రొవొకేషన్ కారణం ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ ఇంటికి సాయంత్రం పోయినప్పుడు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరినీ కోప్పడ్డాడట ఏం చేస్తున్నారు మీరు జిల్లాలో అని గట్టి కోప్పడితే ఆ కోప ఫలితమే కృష్ణారావు గారు ఇవాళ ఈ మాత్రం ఆవేశపడడానికి కారణమైంది ఫైన్ నాకేం అభ్యంతరం లేదు ఇంకా ఆయన అవగాహన పెంచుకోమని నేను కోరేది ఏమంటే భీమా ప్రాజెక్టు 2 ఫేజ్లలో తీసుకున్నారు ఫేజ్ 1 and ఫేజ్ 2 అని లిఫ్ట్ 1 and లిఫ్ట్ 2 అని ఉంటుంది లిఫ్ట్ 1లో సంగంబండ అంతర్భాగం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అది లిఫ్ట్ 2లో రామన్పాడు నుండి వాటర్ డ్రా చేస్తారు జూరాల వాటర్ను ఈ రెండు కూడా పర్యావరణ అనుమతి సాంకేతిక అనుమతి అన్ని రకాల సిడబ్ల్యూసీ క్లియరెన్స్తో సహా చంద్రబాబు నాయుడు గారు దీనికి తీసుకొని వచ్చినారు ఈ 20 టీఎంసీలతోనే ప్రారంభిస్తున్నారు ఈ 20 టీఎంసీలను ఏంటంటే కృష్ణా మోడర్నైజేషన్ పేరు మీద వచ్చే సేవ్ అయిన వాటర్ను దీనికి నికర జలాలుగా జూయించి అన్ని రకాల అనుమతులు ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది కృష్ణా మోడర్నైజేషన్ పేరు మీద వచ్చే సేవ్ అయ్యే వాటర్తోన ఇది నిర్మించాలని చెప్పి కంటెంప్లేట్ చేయడము ప్రాజెక్ట్ కన్సీవ్ చేయడము నిర్మాణం ప్రారంభించడం జరిగింది 141 కోట్లతోన 1998లోనే జీవో ఇవ్వడం పనులు ప్రారంభం కావడం చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా సంగంబండ కూడా విజిట్ చేసి మేమందరం అప్పుడు ఆయనతో పాటు అక్కడికి వెళ్ళినాం వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఎల్లారెడ్డి గారు ఎమ్మెల్యే ఉంది స్వర్గస్థులు అయ్యండి ఆయన ఇప్పుడు లేడు టీఆర్ఎస్లోనూ లాస్ట్ రోజులలో జాయిన్ అయిన సంగతి అందరికి తెలిసిందే అయితే జూపల్లి కృష్ణారావు గారు సడన్గా ఆవేశపడి సంఘ భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే ముక్కు నేలకు రాస్తా అన్నాడు ఆయన ఎందుకు ఆవేశపడ్డాడో అర్థం కాలేదు బహుశా ప్రాజెక్టుల గురించి ఇంకా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండే ఆయన అవగాహన పెంచుకుంటే బాగుండే కానీ తగ్గమని అనేసినాడు ఫైన్ మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన ఏదో రకంగా ఈ సమస్యనన్నా జనానికి తెలిసేటట్టుగా చూస్తున్నా ఆయనకు నేను అందుకు కృతజ్ఞతలు కూడా చెప్తున్నా ఎందుకంటే తెలుగుదేశం హయాంలో ఏం జరగలేదని ఏకపక్షంగా వాదన వినిపించేదానికంటే ఈ పేరు మీద చర్చనన్న ప్రారంభమైంది వీఆర్ హ్యాపీ 1 రూపాయి ఖర్చు పెడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్తే నేను ప్రెస్ పెట్టి నేను చెప్పడం జరిగింది మేము రెడీగా ఉన్నాం చర్చకు రెడీగా ఉన్నాం అని చెప్పి ఆయనే ఇమ్మీడియట్గా నేను రేపు ఉదయం 10 గంటలకు పార్టీ ఆఫీస్కి వస్తున్నానని చెప్పి ఏకపక్షంగా డేట్ టైం ఫిక్స్ చేశాడు నిజంగానే వస్తున్నాం ఎన్టీఆర్ భవన్ కనుకొని ఆయన లోనికి ఎందుకు ఎంటర్ కావాలి ఎన్టీఆర్ భవన్లోకి గేట్ దగ్గరే ఉండి ఆన్సర్ చేద్దామని చెప్పి నేను 4 గంటల పాటు ఫైల్ పట్టుకొని గేట్ ముందర నిలబడ్డా మహానుభావుడు రాలే మేము 4 గంటల తర్వాత చూస్తే ఇక్కడ మెదక్లో ముఖ్యమంత్రి గారు ఎంబడి తిరుగుతున్నాడు అరే ఈయనేంటిది టైం ఇచ్చిండు జిల్లా మంత్రి ఆయనను గౌరవించాలని నేనే ఎదురు చూస్తే ఆయన మెదక్లో తేలిండు ఏకపక్షంగా డేట్ పెట్టింది ఆయనే టైం పెట్టింది ఆయనే
మేమేమో 4 గంటల పాటు ఇక్కడ గేట్ దగ్గర ఎదురు చూసాం ఆయన గేట్ దగ్గర నేను ఎదురు చూస్తే మళ్ళా రాకుండా నిన్న ఒక బైరంగ లేఖ రాశాడు బైరంగ లేఖ నిన్న ఒక బైరంగ లేఖ రాశాడు ఇదిగా బైరంగ లేఖలో ఆయన ఏమంటాడంటే ఆయన ఒక్కడు రాడంట జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరినీ తీసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వస్తా అంటున్నాడు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చర్చించడానికి వస్తా అంటున్నాడు ముందే ఆయన మాట్లాడింది ఏంటంటే తెలుగుదేశం హయాంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి ఖర్చు కాలేదన్నాడు దాని మీద చర్చకు సిద్ధం అన్నాడు ముక్కు నేలకు రాస్తానండి నేను చెప్పిన మీ పార్టీలు గారు ముక్కులు పెద్దవి అనవసరంగా ఎందుకు రాస్తారు నాలుగేళ్లు మళ్ళీ మీ ముక్కు నేలకు రాసిన దాంతో జనం చూడాలంటే కష్టము ఇదిగో ఇంత డబ్బు ఖర్చు అయింది నేను చెప్పి నేను ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే ప్రెస్ పెట్టి కేవలం 17 కోట్లే ఖర్చు అయినాయి అన్నాడు ఒక్క రూపాయి నుండి 17 కోట్లకు ఒక్కసారి జంప్ ఇచ్చాడు ఆయన ఇవన్నీ విన్యాసాలు ఎందుకు కృష్ణారావు గారు మీరు మంత్రివర్గంలో ఉన్నారు అధికారులను పిలుచుకోండి ఇయర్ వైజ్ ఎంత ఖర్చు అయింది ఉంటుంది కదా నేను లెక్కలు రాసేది నువ్వు రాసేది ఏం కాదు కదా ప్రభుత్వంలో లెక్కలు ఉంటాయి కదా తీసుకోమని మేము చెప్పినాం నేను ఇంతకుముందు ఇచ్చిన డేట్లు కాదు అని చెప్పి ఆయన చెప్పమనండి కలవకుర్తి భీమా సంగం బండ నెట్టెంపాడు కోయిల్ సాగర్ 4 జీవోలు నేను కోట్ చేసినాను ఈ జీవోలకు సంబంధించి లెట్ దెమ్ కమ్అవుట్ ఓపెన్లీ కాంట్రడిక్ట్ చేయమనండి దీన్ని ఇది తప్పు అని చెప్పమనండి అట్లే 1% కూడా ఖర్చు పెట్టలేదు అనేది కూడా మళ్ళీ కొత్తగా ఈ లేఖలో రాసినాడు అరే ఈయనకు అవగాహన ఉండి రాస్తున్నాడా లేఖ రాస్తున్నాడా నాకు అర్థమవుతలేదు ఎందుకంటే మేము రాసినప్పుడు క్లియర్గా భీమా ప్రాజెక్టుకు సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చెప్పినాం అట్లే ప్రత్యేకించి కలవకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తయింది అదే రిజర్వాయర్లనే ఆ రిజర్వాయర్ భాగంలోనే నాగం జనార్దన్ రెడ్డి గారు 2004లో పబ్లిక్ ని అందరిని తీసుకుపోయాడు ఒక 40-50 వేల మందిని తీసుకుపోయాడు కలవకుర్తికి తెలుగుదేశం ఇగో ఇది చేసిందని చెప్పి ఆ ఎన్నికలలో ప్రజలు ఆయనను మెచ్చి ఆయన పనితీరును ఆయన కూడా జిల్లాలో నెగ్గాడు ఆ ప్రాజెక్టు మీదనే బహిరంగ సభ పెట్టినరు గట్టు మీద బహిరంగ సభ పెట్టినరు 2004లో గుడిపల్లి గట్టు కలవకుర్తి ఎత్తిపోతల భాగం అన్నది దాని ద్వారా డబ్బు ఖర్చు పెట్టినాం అనేది కృష్ణారావు గారు తెలుసుకోవాలి సంగం బండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టులో అంతర్భాగం 141 కోట్లతోనూ 98లో జీవో ఇచ్చి డబ్బు ఖర్చు పెట్టినాం అనే విషయం వారు అవగాహన చేసుకోవాలి అట్లే జిల్లాలోని ఇతర ప్రాజెక్టులు ప్రత్యేకించి జూరాల ప్రాజెక్టు 1981లో జూరాల ప్రాజెక్టును అంజయ్య గారు శంకుస్థాపన చేసినారు నాకు ఇప్పటికీ గుర్తుంది అంజయ్య గారు నేను అప్పుడు సర్పంచ్గా ఉంటే అంజయ్య గారు యాదగిరి హెలికాప్టర్ వేసుకొని జయపాల్ రెడ్డి గారిని అందులో ఎక్కించుకొని వచ్చాడు హైదరాబాద్ నుండి ఆ ఫౌండేషన్ వేసిన తర్వాత 4 ఏళ్ళు దాంట్లో ఎవరు ముట్టుకోలే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటి మట్టి గంప జూరాల ప్రాజెక్టు నుండి తీయడం జరిగింది పని మొదలుపెట్టడం జరిగింది 89లో మేము మా పార్టీ ఓడిపోయిన తర్వాత 94 వరకు మళ్ళీ దాంట్లో పనులు జరగలేదు ఎప్పుడు అడిగినా కూడా జూన్లో నీళ్ళు ఇస్తాం జూన్లో నీళ్ళు ఇస్తామని ఉపన్యాసాలు చెప్తుంటారు నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 400 కోట్ల రూపాయలను జూరాలకు వెచ్చించి నీటిని విడుదల చేసినాం మేము ఇక్కడ ఉన్న ముగ్గురం కూడా ఆ నీటి విడుదల రోజు ఎమ్మెల్యేలుగా ఉండి ప్రాజెక్ట్ దగ్గరికి పోయి వాటర్ రిలీజ్ చేసి నాకు ఆనందంతో ఆ కాలువ మీద పడుకున్నాం మేము ఆ రాత్రి జూరాల ప్రాజెక్టుకు వాటర్ రిలీజ్ ప్రాజెక్టు వాటర్ రిలీజ్ చేస్తే రామన్పాడు దగ్గర అక్కడ కాలువల మీద మేము ఆ రాత్రి పడుకున్నాం మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదటిసారి ఆ పొలాలకు నీళ్లు వారిచ్చింది తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 400 కోట్ల రూపాయలను వెచ్చించి నీటిని విడుదల చేసినాం పెద్ద ఎత్తున టీవీలలో కూడా వచ్చింది దయాకర్ రెడ్డి గారు జూరాల డ్యామ్ దగ్గర ఉన్నారు నేను రామన్పాడు దగ్గర ఉన్న కాలువ